राष्ट्र मुख्यमंत्री केसीआर गारु फाम हाउस वीडी प्रजल वद्दकु वच्चि गांधी आस्पत्रिनि संदर्शिंचडं चाला संतोषकरमैन विषयं अयिनप्पटिकी गांधी आस्पत्रि पर्यवेक्षण एदैते उंदो అది గతంలో వచ్చినటువంటి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఆసుపత్రి సెట్టింగ్ వలె తలపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక రాజు తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు, వారి యొక్క ఆర్థిక స్థితులు, ఆరోగ్య స్థితులు ఎలా ఉన్నాయి, అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనే విషయాన్ని ప్రజల వద్దకు మారువేషంలో వెళ్ళి అట్టి విషయాలను తెలుసుకొని తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటారు. అది ఒక రాజు యొక్క ధర్మం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 4 గంటల ముందుగానే గాంధీ ఆసుపత్రికి పర్యవేక్షణ చేస్తున్నట్లు అధికారులకు చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో, పేషెంట్స్ ఉన్నారో, బయట రద్దీగా ఉన్నటువంటి ప్రజలను, రోగగ్రస్తులను అక్కడి నుండి పంపించి వేసి, అదేవిధంగా అక్కడ ఉన్న కొన్ని కార్మిక సంఘాలు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి వారిని పంపించడం జరిగింది. తర్వాత ఒక 50 నుండి 100 రక్షక వాహనాలలో వెళ్ళి అక్కడ ఉన్న కరోనా వార్డులలో సందర్శిస్తూ కరోనా పేషెంట్లతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు పీపీ కిట్ వేసుకోకుండా కరోనా వచ్చిన ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వాళ్ళ కనీసం మూతికి మాస్క్ లేకుండా ఉన్నటువంటి సందర్భం అక్కడ గోచరిస్తుంది. అంటే దీన్ని బట్టి మాకు దీని మీద ఇదంతా కేవలం శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఆసుపత్రి సెట్టింగ్ మాదిరిగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కేసీఆర్ గారు రియల్గా వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే గాంధీ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ, ఎలాంటి సమాచారం అధికారులకు ఇవ్వకుండా అక్కడ ఒకవేళ గాంధీ ఆసుపత్రిని పర్యవేక్షణ చేసినట్లయితే ఆసుపత్రి యొక్క నిర్లక్ష్యం బయటపడుతుండే, అంతేకాకుండా కరోనా పేషెంట్ల యొక్క సాధక బాధకాలు కూడా మీకు అర్థమవుతుండే. కానీ మీరు ఆ విధంగా చేయలేదు. అదేవిధంగా ప్రతిరోజు పేపర్లలో, టీవీలలో గాంధీ ఆసుపత్రి చుట్టూ కనిపించినటువంటి బాధితుల యొక్క జాడ అక్కడ కనబడకపోవటం ఒక వంతుకు ఆశ్చర్యం గురి చేస్తుంది. ఇదంతా కేవలం శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా స్టోరీ ఆసుపత్రిని కేసీఆర్ గారు అక్కడ డ్రామా ప్లే చేశారని చెప్పి సందర్భంగా